మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. రామయ్యన్న, ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు, ఒక పేదవాడు. ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? రామయ్యన్నకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా ఈ పొద్దు ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు. సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్టు ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు, టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం, ఇది పేదవాళ్ళ పార్టీ, తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే కాదు, కాదని చెప్పడం లేదు, కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్, అక్కడితో కూడా ఆగిపోలేదు, ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు, లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు, పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను, టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను, టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యేలుంటే, ఎమ్మెల్యే టికెట్లుంటే, 25 ఎంపీ టికెట్లుంటే, మొత్తం 200 స్థానాలుంటే ఏకంగా 100 స్థానాలు, ఏకంగా 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. పెత్తందారైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే
మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కొడతా ఉన్నా. అదే మడక, అదే అదే అనంతపురం జిల్లాలో, అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం కూడా ఎస్సీలది. అక్కడ కూడా మాదిగ కులస్తుడే. ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే. ఆ మడకశిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప, మన అభ్యర్థి పేరు లక్కప్ప. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు, ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా. అవునయ్యా, అవునయ్యా, జగన్ ఇచ్చాడు ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు, పేదవాడికి టికెట్ ఇచ్చాడు జగన్.